మా కార్యకర్తలు ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, మల్రెడ్డి రంగారెడ్డిని మేము ఎప్పుడు ఎమ్మెల్యే చేసుకోవాలా, ఎప్పుడు ఎమ్మెల్యే చేసుకుని మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలా, ఈ అభివృద్ధికి మారు పేరుగా ఉన్న మల్రెడ్డి రంగారెడ్డి వస్తే తప్ప మా ప్రాంతం అభివృద్ధి జరగదు. ఎక్కడ చూసినా 100 to 80% మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే కావాలని అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాల ప్రజలు మల్రెడ్డి రంగారెడ్డి కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సమయమే కావాలి. 6 నెలల్లో 8 నెలల్లో ముందుగానే ఎలక్షన్ వస్తే మల్రెడ్డి రంగారెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎన్నికల కోసమే పనిచేయరు. ఎన్నికలు ఉన్నా, ఎన్నికలు లేకున్నా, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఇప్పుడు వచ్చినా, రేపు వచ్చినా, ఎప్పుడొచ్చినా మల్రెడ్డి రంగారెడ్డి అనే వ్యక్తి నిరంతరం ప్రజల్లో ఉంటాడు. ప్రజల కోసమే ఆలోచిస్తాడు, ప్రజల సేవ కోసమే. అభివృద్ధి చేయాలి అంటే ప్రజల చే ఎన్నుకోబడ్డా ప్రజాబలం ఉన్న ఏ వ్యక్తి అయినా అవగాహన కలిగిస్తే, అభివృద్ధి మీద ఆలోచన ఉంటే, అభివృద్ధి అంటే ఏంటి అనేటువంటి లక్ష్యం, దృష్టి, విజన్ ఉంటే తప్పకుండా ఏ పార్టీ అధికార పార్టీ అక్కర్లేదు. మన విజనే మనల్ని అధికారంలో తెస్తుంది, మన విజనే మనలను అభివృద్ధి